జై తెలంగాణ. ఓటెప్పుడు ఓటెప్పుడక్క? మన గుర్తు ఏం గుర్తు? మీ గుర్తు? సారు గుర్తు? భగత్ గుర్తు? టిఆర్ఎస్ గుర్తు? చింతపల్లి గుర్తు? తెలంగాణ గుర్తు? మన ఇంటి పార్టీ గుర్తు? అంత క్లియరే ఉన్నది, ఇంకేం చెప్పేది ఉన్నది? ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా పోయేటే పండుగలు చాలా మంది ఉన్నారు చింతపల్లి లేడ. కాబట్టి మళ్ళీ ఒక్క జాగ్రత్త చెప్తున్నా, మళ్ళీ ఒక్క జాగ్రత్త చెప్తున్నా. సుమనన్న చెప్పమని చెప్తున్నాడు, ఇది గోప్తుడు వెనకాల. సుమనన్న చెన్నూరు శాసనసభ్యుడు, అన్న ఎమ్మెల్యే గెలిచేటప్పుడు ఎమ్మెల్యే ప్రచారానికి నేను కూడా పోయినా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో అన్న ఎలక్షన్ ముందు రోజు ఒక వింత జరిగింది. ఏం వింతనంటే, రేపు తెల్లారి ఎలక్షన్ అనగా మీ ఊర్లో రాత్రి 8 గంటల 15 నిమిషాల కరెంటు పోతుంది. కాంగ్రెస్ వాడు పీసులు వీకేస్తారు. కరెంటు పోతే ఎవరు భయపడద్దు, దొంగలు వస్తారేమని కంగారు పడద్దు. సెల్ ఫోన్ లైట్ ఏదైనా ఆన్ చేసుకొని ఉండుర్రి. తలుపులు ధన అన్ని సప్పుడు ఒకటేసారి వస్తుంది. దొంగలు వచ్చిరని భయపడి తీయకుండా ఉండేరు, ఇట్లా తీయాలే. తీస్తే ఏమొస్తుంది? ధనలక్ష్మి వస్తుంది. ధనలక్ష్మికి దండం పెట్టాలి, డబ్బులు అందుకోవాలి. కొలకపోయి సీరల కింద బట్టల కింద బీరవాళ్ళ ఏడవాడితే అవి పెట్టుకోవాలి. డబ్బున తలుపులు వేయకుర్రి. ఎంబటే వెనకాలని గంగమ్మ తల్లి వస్తుంది, కృష్ణమ్మ తల్లి వస్తుంది. అది మా వాళ్ళందరికీ చాలా ఇష్టం. కాబట్టి అది కూడా తీసుకుపోయి మూలకు పెట్టుర్రి. మూలకు పెట్టురు కానీ 18 తారీఖు మాత్రమే దాని ముఖం చూడాలి, మళ్ళీ ఈ ముందు చూడొద్దు. అందులో ఏమైనా కలుపుకొచ్చినంటే ఓటు వేయక కష్టమైతుంది. అందుకని ఏం చేయాలి? కానీ 17వ తారీఖున కారు గుర్తు కేసుకో. వెయ్యిర వెయ్యిర ఓటు మన కారు గుర్తుకోటు, వెయ్యిర వెయ్యిర ఓటు మన కారు గుర్తుకోటు, మన కారు గుర్తుకోటు. కాంగ్రెస్ కు గుంగె పోటు, ఎయిర ఎయిర ఓటు మన కారు గుర్తుకోటు, ఎయిర ఎయిర ఓటు మన కారు గుర్తుకోటు. పండుకున్న ముసలోళ్ళకి మంచినీళ్లు తాపటం కంటే పరిగెత్తే యువకుడికి గ్లూకోజ్ వాటర్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్.